మహానేత దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇచ్చాపురంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పీరియా విజయ సాయిరాజ్ ఎమ్మెల్సీ నర్తు రామారావు ఇతర వైసీపీ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. ఇచ్చాపురం పట్టణం బస్ స్టాండ్ వద్ద డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఇచ్చాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ పీరియా విజయ సాయిరాజ్ మాట్లాడుతూ ప్రజల కష్టాలను తీర్చేందుకు పాదయాత్ర చేసి 2004లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ, ఫీజ్ రీఎంబర్స్మెంట్, రైతులకు విద్యుత్ వంటి ఎన్నో అద్భుతమైన పథకాలతో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజలకు దేవుడిగా నిలిచారని అన్నారు. ప్రజల గుండెల్లో ఆయన స్థానం శాశ్వతమని అన్నారు. ఎమ్మెల్సీ నర్తు రామారావు మాట్లాడుతూ ఆనాడు ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ఆర్ చేసిన మేలును ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని అన్నారు. అందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు, ఈరోజు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 14వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇచ్చాపురం మున్సిపాలిటీలో ఘనంగా ఆయన విగ్రహానికి నివాళులు అర్పించి మెడికల్ క్యాంప్ మెడికవర్తో మెడికల్ క్యాంప్ చేపడుతూ అలాగే ప్రభుత్వ హాస్పిటల్లోని పేషెంట్స్ అందరికీ కూడా ఫ్రూట్స్ అన్ని ఇచ్చే కార్యక్రమం ఘనంగా చేయడం జరిగింది. మరి మనందరికీ తెలుసు, మన దివంగత నేత ఎంతో పాటుపడి పేద ప్రజలు సంక్షేమం కోసం ఆయన ఎన్నో చేశారు. ఆయన పాదయాత్ర చేసిన అనంతరం ప్రజల కష్టాలు తెలుసుకొని మొట్టమొదట ఆయన ఫీజ్ రియంబర్స్ మీద సంతకం పెట్టి పేద ప్రజలందరికీ కూడా రైతులందరికీ కూడా నీళ్లు చుక్క అందాలి అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా వంశధార ఫేజ్ 2 ఇవ్వడమే కాకుండా మరి రైతు రుణమాఫీ చేయడం, మరి వివిధ కరెంట్ అయితే 9 గంటలు కరెంట్ ఇచ్చి మరి ఆరోగ్యశ్రీ నెలకొల్పిన ఏకైక మహావీరుడు మరి మన దివంగత నేత గారు. మనందరికీ తెలుసు, కేవలం రూపాయితో వైద్యం చేస్తూ అంచెలంచెలుగా సీఎం వరకు పెరిగిన ఆయన ఒకటే సంక్షేమం, ఆయన ఒకటే ఇది ఏంటంటే పేదవాళ్ళందరికీ కూడా చక్కటైన పరిపాలన ఇవ్వాలి, సంక్షేమం అందాలి, పేదవాళ్ళకి అభివృద్ధి పరపచ్చాలి అనే మంచి దీంతో దిశగా చేశారు. మరి ఆయన తనుడైనటువంటి ఈరోజు సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారి ఆశయాలకి మెరుగ్గా మరి ఇంకొంచెం చురుగ్గా వాళ్ళ నాన్నగారు ఏవైతే చేశారో వాళ్ళ అన్నింటినీ కూడా ఇంకొంచెం మెరుగైన పరిపాలన అందిస్తూ ఈరోజు ఆయనంటూ ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఒక మార్క్ అంటూ ఏర్పరచుకున్నారు. మరి సీనియారిటీకి సిన్సియారిటీకి మనం చూసినట్టయితే ఎంతో వ్యత్యాసం ఉంది. ఈరోజు మనం చూస్తున్నాము, మనం టెంపరీ బిల్డింగ్స్ పేరిట అమరావతిలోని మరి మన ఎక్స్ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన బినామీ పేర్లతోని కాంట్రాక్టర్స్ దగ్గర నుంచి ఎంతో 118 కోట్లు లెక్క చెప్పకుండా ఈ రోజుకి ఆయన ఈ రోజుకి నోటీసులు తెచ్చుకుంటూ స్టేలు తెచ్చుకుంటున్నారు. మరి మనము ఎన్నో అప్పులు చేశారు ఆయన. ఈ రోజు మన ప్రభుత్వం వచ్చాక ప్రతి రూపాయికి ఒక లెక్క ఉంది. మరి సీనియారిటీకి సిన్సియారిటీకి ఎంత డిఫరెన్స్ ఉందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరి రానున్న రోజుల్లో తప్పకుండా మెరుగైన పాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరూ కూడా మద్దతు పలికి మళ్లీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇస్తారని చేస్తారని చెప్తూ ఈ సందర్భంగా సెలవు తీసుకుంటున్నాను. నమస్కరిస్తూ ఈరోజు 14వ సంవత్సరం వర్ధంతి జరుపుకున్న సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి నాడు రాజశేఖర రెడ్డి విషయం ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసును. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల తర్వాత నిజంగా పరిపాలన మంచి పరిపాలన ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేశారంటే ఒక్క రాజశేఖర రెడ్డి నాడు. నేడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మరి అందరికీ తెలిసిన విషయం సంక్షేమ పథకాలు నవరత్నాలను పెట్టి ఈ రాష్ట్రం పేదరికం పోయి అందరూ సమానం, ఎవరికి ఎవరు ఎక్కువ కాదు, ఎవరికెవరు తక్కువ కాదని సమానంగా పరిపాలించిన నాయకుడు ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నాడు. కాబట్టి ఎన్నో సంక్షేమ పథకాలు నేడు ఈ మధ్యకాలంలో మేము జగనన్న సురక్ష అని పెట్టాం. అంటే ఏమిటి అంటే ఎంతమందికి వచ్చాయి, ఎక్కడ అరాపరా తగ్గిపోయిన వాళ్ళకు కూడా న్యాయం జరగాలి, ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో న్యాయం జరగాలి, ఏ ఒక్కరూ అర్హులైన వాళ్ళు ఇబ్బంది పడకూడదు. ఈ సురక్ష జగనన్న సురక్ష అని పెట్టి మిగతా ఇంకా పూర్తి చేసిన నాయకుడు ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ప్రతిపక్షాలు ఎన్నో చెప్తున్నాయి అమరావతిలో ఇల్లు స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తామంటే చంద్రబాబు నాయకుడు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన నాయకుడు శవాలు పాతడానికి సరిపోతుందని ఒక
అతను చూపించాడు. ఇది ఎక్కడైనా ఉందే ఒక పేదోడికి ఇల్లు చింటావచ్చునో అర్చింటావచ్చును ఇల్లిచ్చామా లేదా? జగన్మోహన్ రెడ్డి టైంలో ప్రజలు న్యాయం జరుగుతుందా లేదా నీకు కావాలి? నీ ఉన్నవాడు ఐచెండ్లో పచ్చండి నీకు ఇవ్వద్దన్నారా? ఎవరు చెప్పండి. కాబట్టి జగన్ నాయకుడు ఈ రాష్ట్రానికి చాలా అవసరం. ఈ సంక్షేమ పథకాలు ఈ పేదరికం పోయి అందరూ సమానంగా ఉండాలని కొలుతో అతను వెళ్తున్నారు. కాబట్టి మళ్ళీ 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 సీఎం అయిన రోజే ఈ పేదరికం తొలగి అందరికి న్యాయం జరుగుతుందని అతను ఉండాలని 10 కాలాల పాటు అతను మరి సీఎంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి, పరిపాలిస్తారని మరి అందరూ ప్రజలందరూ దేవుని ఉండాలని అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను చెప్తాను.